హలో హలో, కెన్ యూ హియర్ మీ? బాబాయ్, రాముని వైజాగ్ నుంచి. ఇప్పుడు మన ఝాన్సీ లక్ష్మీ బామ్మ గారికి సీరియస్ గా ఉంది కదా. అబ్బా లేదు లేదు, ఈసారి డాక్టర్ గారు గ్యారెంట్ గా పోద్దని చెప్పారు. రెండు మూడు గంటలే అంటున్నారు. మీరు అందరూ బయలుదేరి వచ్చేయండి. హలో హలో, ఐదేళ్ళప్పుడు మా అమ్మ పోయింది. నన్ను మా అన్నని కడుపులో పెట్టుకుని మా అమ్మ మిమ్మల్ని పెంచింది. అట్లాంటి మనిషికి ఇప్పుడు తులసి నీళ్ళు పోయాల్సిన కర్మ వచ్చింది. ఇంతకీ తులసి నీరు ఎవరు పట్టుకొచ్చారా? నాన్న శౌర్యా, ఇంతకీ తమ్ముడేడ్రా? లక్ష్మణ్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడమ్మా. శ్యామ్ గారు వాళ్ళు ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నారా? అందరికీ ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు బయలుదేరటం అంటే వాళ్ళకి కష్టమే కదా. పెద్దగారం కొత్త అంటున్నారు. అయినా ఎన్ని వంకలండి, ఎందుకంటే ఆ తాత టికెట్లు అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. డిస్కౌంట్ లో ఉంటేనే కానీ రూపాయి కూడా ఖర్చు పెట్టడం మనోళ్ళు. మీకు తెలియదేమో చెప్పండి. అంటే ఎవరెవరు వస్తున్నారో తెలిస్తే బామ్మగారిని ఈ రోజే తీసుకెళ్దామా, లేకపోతే వచ్చే వరకు ఉంచుదామా? ఇయ్యాలి కానిచ్చేద్దాం. మనకి జ్ఞానాపురం కూడా దగ్గరే కదా. అక్కడైతే ఎలక్ట్రిక్ మిషన్ ఉంది. ఇదిగో బజార్ లో కొరమీను కొన్నా, వాళ్లతో ముక్కలు కొట్టించద్దు అని ఆవిడే స్వయాన బూడిద తోటి పులుసు తీసి చేపలు చేసేదమ్మా. పులుసు పెడితే వీధి వీధంతా గుమగుమగుమగుమలు ఆడిపోయేదమ్మా. ఎన్నిసార్లు చెప్పిందో, నేర్చుకోవే నేర్చుకోవే నేర్చుకోవే. ఒళ్ళు బద్దకం ఉండని చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు, ఇప్పుడు అడిగినా చెప్పే స్థితిలో ఆవిడ లేదు. ఇక అలాంటి చేపల కూర తినే యోగ్యత నాకు లేదమ్మా. అంతా నా కర్మమ్మా, ఏం చేద్దాం? ఒరే సతీ, బయట క్యాంటీన్ లో సమోసాలు ఉంటాయి, పొట్లం కట్టించి గుమ్మందిగా నుంచి పిలు, నేను ఎక్కడికి వస్తాను. పేపర్ చుట్టించు, కనపడి బుక్కు అందరి ఏడిచ్చేస్తాను. వెళ్ళి వెళ్ళి. అయ్యో, నమస్కారం. నమస్కారం. అంటే ఇందాక మీరు రెండు మూడు గంటలు అన్నారు, ఇప్పుడు టైము 10:30 అవుతుంది. అంటే 12:30 ఒంటి గంట కల్లా బామ్మగారు? జస్ట్ అలాగా. మీ డౌట్ ఏంటి? మీరు అన్న తర్వాత బామ్మగారు గ్యారెంటీకి పోతారు, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే, మీకు తెలియదు ఏముంది, ఎలక్ట్రిక్ మిషన్ అనుకుంటున్నాం. విశాఖపట్నంలో 2:00 to 6:00 టైమింగ్ లో పవర్ కట్లు ఉన్నాయి. ఈలోపే ఆవిడి జస్ట్ అలాగా చంపేయమంటారా? మిమ్మల్ని అంటలేదండి, మీరు చెప్పిన తర్వాత డిఫరెంట్ గా పోద్దే. సర్లే, నాకు నేనే ఎదురు పడతాం మరి. బావగారు, అంటే పోవటం గ్యారంటీ కానీ కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. యాక్షన్. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ కళ్ళు తెరిచారు. ఈసారి 100% గ్యారంటీ, ఆవిడ పోద్దే. లేదండి, డాక్టర్లు అందరూ మంచోళ్ళే, అవి డెఫినెట్ గా పోతే. ఇదిగో ఇప్పుడు నేను చెప్పినాను కదా, అందరూ కంకర కంకర లోపలికి వెళ్ళారు. ఆఖరి చూపి అప్పా, నేను చెప్పేదేనండి, మీరు ఈ ఫ్లైట్ ఏంటి? అవుట్ ఆఫ్ డేంజరా? ఏంటండి మాకు ఈ టాక్సీ? ఈ నెల అప్పుడు ఇది మూడోసారి. మీరేమో ముసలాన్ని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకో పెడతారా? నేనేమో పెద్దల పది వాళ్ళకి ఫోన్ కొడతా ఉంటాను. మా ఫ్లైట్ లెక్కలు ట్రైన్ లెక్కలు రావటం, ఏ నాడుకు వచ్చిన తర్వాత ముసలాన్ని లేచి కూర్చుంటుంది. ఏంటి అడుగుతున్నా, జట్ అడుగుతుంది చెప్పండి. అసలు ఏంటి మాకు ఈ టాక్సీ అన్నాను? అమ్మమ్మ, జైలో డార్లింగ్, వాటమ్మా, హౌ ఆర్ యూ ఫీలింగ్? పిచ్చెక్కిచ్చేస్తున్నావు అందరిని. నీకు ఝాన్సీ లక్ష్మీబాయిని కాదే, డైరెక్ట్ గా జెనిఫర్ లోపెజ్ అని పేరు పెట్టారు. ఇప్పుడే లాడేసుకుంటున్నావు అంటే ఆ రోజుల్లో పిచ్చెక్కిచ్చేసి ఉంటావుగా. అదే అసలు దొరకవే, అందరిని ఆడేసుకుంటావే, బుగ్గలు పిసుకెళ్ళు అసలు. అవును, ఫేస్బుక్ లో ఉన్నావా? లేవా, అప్డేట్ అవ్వండిరా. మన రోజుల్లో అమ్మాయికి హాయ్ చెప్తానే 3 నెలలు పట్టేది, ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళే హాయ్ చెప్తున్నారు. ఎప్పుడెప్పుడు వాళ్ళు కలుస్తున్నారు, ముక్కు మంది వెళ్ళిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతున్నారు తెలుసా? చా, నిజంగా ఎట్టు పోయ్, నేను మళ్ళీ చేస్తా. అసలు ఎఫ్బీలో నీకేం పని? నువ్వే కదా ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండవు. అకౌంట్ ఓపెన్ చేస్తా, టచ్ లో ఉండమంది నీ ఫ్రెండ్స్ తో, నా ఫ్రెండ్స్ తో కాదు. నీ ఫ్రెండ్స్ కూడా తెలుసు కదా. తెలిస్తే మాత్రం ఎఫ్బీలో రిక్వెస్ట్ పెట్టి హ్యాండ్ పెట్టేస్తావా? అసలు దీప్తి పిక్స్ ఎందుకు పోస్ట్ చేస్తావు? నేను పోస్ట్ చేయలా, తనే నన్ను ట్యాగ్ చేసింది. నువ్వు ట్యాగ్ చేసినవన్నీ స్వీటీ చూసింది. అవును, స్వీటీ లేదండి ఫోటోలో. స్వీటీకి దీప్తికి పడదు, నువ్వు కామన్ ఫ్రెండ్ కదా, కాంప్రమైజ్ చేయాలి కదా. తప్పలా కొట్టుకునేకూడదు. అలా కొట్టుకునేదే నా గురించి. ఓ